Are you ready? ఒకటి, ఉపవాసం ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది? నాతో పాటు చెప్పండి, ఉపవాసము ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది? ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడు నాకు తెలియపరిచిన ఒక కొత్త రకమైన సత్యం నేర్పించాడు నాకు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, కొన్నిటికి మనం నో చెప్తాం, ఆహారానికి నో చెప్తాం, పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి పొద్దున్న ఆహారానికి నో చెప్తాం, మధ్యాహ్నం ఆహారానికి నో చెప్తాం, సాయంత్రం వేళ ఉన్న ఆహారానికి నో చెప్తాం, రాత్రి వేళ ఉన్న ఆహారానికి నో చెప్తాం, కొన్ని ఫలాలకి మనం నో చెప్తాం. ఉపవాస ప్రార్థనలో ఏం జరుగుతుందంటే, కొన్నిటికి మనం నో చెప్పినప్పుడు మనకి తెలవకుండా కొన్ని పాపాలకి నో చెప్పే శక్తిని మనకి ఇస్తాడు ఆయన. కొన్ని పాపాలకి నో చెప్పడానికి సామర్థ్యం ఇస్తాడు ఆయన. కొన్ని దుష్ట శక్తులకు నో చెప్పడానికి ఆయన సామర్థ్యం ఇస్తాడు. హల్లెలూయా. ఆర్ యు రెడీ? అంత శక్తి ఉపవాసంలో ఉందన్నమాట. యేసయ్య ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు కొన్నిటికి నో చెప్పాడు ఆయన. ఉదయపు ఆహారానికి నో చెప్పాడు, మధ్యాహ్నం ఆహారానికి చెప్పండమ్మా నో చెప్పాడు, సాయంత్రం ఆహారానికి నో చెప్పాడు, రాత్రి ఆహారానికి నో చెప్పాడు, ఫలాలకి నో చెప్పాడు. కొంతమంది ఏమంటారంటే, నేలకు కూడా నో చెప్పాడని. అది పరలోకానికి వెళ్ళినాక అడుగుదాం. యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థనలో కొన్ని వాటికి ఆయన ఏం చేశాడు? నో చెప్పాడు. తద్వారా సాతానగాడు ఆహారముతో వచ్చాడు. నా యేసయ్య ఏం చెప్పాడు? నో అన్నాడు. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఏదేను తోటలో ఆదాము అవ్వలు ఉపవాసం ఉన్నట్టు మనకు అర్థం కాదు, కానీ ఆహారముతో వస్తే నో చెప్పలేకపోయారు. ఉపవాసం ఉన్న యేసయ్య కొన్ని వాటికి నో చెప్పగలిగాడు. వెంటనే సాతాను తీసుకొచ్చిన దాన్ని కూడా ఈ రాళ్లను రొట్టెలుగా చేయమన్నాడు. ఏ సాతాని గడికి తెలుసు యేసయ్య ఎవరు అని? ఆమెను అంటారనుకున్నా. యేసయ్యకి తెలుసు సాతాను గాడు ఎవరు అని? ఆయన పలకగా విశ్వం వచ్చింది బయటికి, ఆయన పలకగా వెలుగు వచ్చింది, ఆయన పలకగా ఈ ప్రకృతి బయటకు వచ్చింది, ఆయన పలకగా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు బయటకు వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి ఆయనతో అడుగుతుంది రాళ్ళను ఏం చేయమని. యేసయ్య కొన్ని వాటికి ఏం చెప్పాడు? తద్వారా ఏం చెప్పగలిగాడు? నో అన్నాడు. యేసయ్య కొన్ని వాటికి నో చెప్పాడు. సాతానుగాడు రెండోసారి వచ్చాడు, వెంటనే ఏం చెప్పాడు? నో. మూడోసారి రాగానే ఏం చెప్పాడు? గట్టి చెప్పండి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మనం తెలవకుండా కొన్ని వాటికి నో చెప్తున్నాం. నా దేవుడు నిన్ను పాడు చేసే వాటిని నో చెప్పడానికి ఒక అభిషేకం రిలీజ్ చేస్తాడు, ఒక శక్తి రిలీజ్ చేస్తాడు, ఒక ధైర్యాన్ని రిలీజ్ చేస్తాడు. హల్లెలూయా. ఈ పగటి వేళ నజరేయుడైన యేసయ్య నామములో, అన్నయ్య ఈ ఏ అనే పాప నుండి నేను బయటికి రాలేకపోతున్నా, బి అనే పాప నుండి నేను బయటికి రాలేకపోతున్నా, సి అనే పాప నుండి బయటికి రాలేకపోతున్నా, డి అనే పాప నుండి బయటికి రాలేకపోతున్నా, నా వలన కాదన్నయ్యా, నేను చెప్పన ఉపవాస ప్రార్థన చేసి చూడు, కొన్ని వాటికి నువ్వు నో చెప్తుండగా నా దేవుడు నీకు తెలవకుండానే ఆ ఏకి నో చెప్పడానికి అభిషేకిస్తాడు. బి చెప్పడానికి, నో చెప్పడానికి, సికి నోకు చెప్పడానికి, డికి నో చెప్పడానికి ప్రత్యేక అభిషేకాన్ని రిలీజ్ చేస్తాడు ఆయన. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అభ్యజ్ఞగోలు ఏమున్నారు చెప్పండి. షడ్రక్ మేషక్ అభ్యజ్ఞగోలు ఏమున్నారు? నో కాదు, ఏమున్నారు? అది
షడ్రక్ మేషక్ అభిజ్ఞగోలు ఏమున్నారు? ఉపవాసం ఉన్నారు. అంటే కొన్ని ఆహారానికి వాళ్ళు నో చెప్పారు. తద్వారా నెబుకద్నెజర్ రాజు విగ్రహారాధనతో వస్తే ఏమన్నాడు? నో అన్నాడు. దానియేలు ఏమున్నాడు? ఉపవాసం ఉన్నాడు. తద్వారా రాజుగారు విగ్రహారాధనతో వస్తే ఏమన్నాడు? గట్టి చెప్పండి, నో అన్నాడు. హల్లెలూయా. ఈ పగటి వేళ నువ్వు నేను ఉపవాసం ఉన్నప్పుడు కొన్నిటికి నో చెప్తుండగా నీ ఇంట్లో కొన్ని రోజుల నుండి, కొన్ని వారాల నుండి, కొన్ని నెలల నుండి, కొన్ని సంవత్సరాల నుండి ఏలుబడి చేసి నిన్ను విడిచిపెట్టను, నీ వ్యాపారాన్ని విడిచిపెట్టను, ఎలా పైకొస్తావు అని సవాలు చేస్తుందే, అటువంటి వాటిని నా ఇంటిలో నీ దుష్టశక్తి ఉండటానికి వీల్లేదు అని చెప్పే కెపాసిటీని ఇవ్వబోతున్నాడు ఆయన. దుష్ట శక్తిని తరిమికొట్టే, అంధకార శక్తికి నో చెప్పే, రోగానికి నో చెప్పే, అపజయానికి నో చెప్పే అభిషేకాన్ని ఉపవాస ప్రార్థనలో రిలీజ్ చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన రిలీజ్ చేస్తాడు ఆయన. మీరనొచ్చు, నేను అనేక సార్లు నా ఇంట్లో ఇది ఉండకూడదు, ఇటువంటిది ఉండకూడదు అని అనేక సార్లు నో నో అని చెప్పా, ఇంత మట్టికి పోలేదు కదా. ఈ రోజున ఒక్కసారి ఉపవాసం ప్రార్థన చేసి ట్రై చేసి చూడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నో అని చెప్పు, అది ఎంత ప్రభావితం చేస్తుందో నువ్వే చూడబోతున్నా. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక తండ్రి తన కుమారుణ్ణి దెయ్యం పట్టింది. ఆ కుమారుడికి ఆ దెయ్యం చేసిన చేష్టలు ఏంటి తెలుసండి? నీళ్లు కనపడగానే నీటిలో దూకేస్తాడు, అగ్ని కనపడగానే అగ్నిలో దూకేస్తాడు. అటువంటి దెయ్యం ఈ అబ్బాయికి పట్టింది. ఈ అటువంటి దెయ్యం ఈ అబ్బాయికి పట్టగా అనేక చోట్ల తీసుకెళ్లారు స్వస్థత కలగల. అప్పుడు ఏమన్నారు తెలుసా? ఏమన్నారంటే, యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళండి మీకు స్వస్థత కలిగిద్దని. ఆ తండ్రి తన కుమారుణ్ణి ఆయన రాను అన్న బలవంతంగా యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. యేసయ్య ఉండే స్థలం దగ్గర తీసుకొస్తే అక్కడ శిష్యులు ఉన్నారు తప్ప యేసయ్య లేరు. వెంటనే ఆ తండ్రి అడిగారు, ఏమండి నజరేయుడైన యేసు ప్రభు వారంట ఇక్కడే ఉంటారంట, ఆయన ఉన్నారంటే? ఉన్నారండి. మరి ఏంటండి ఆయన ఇక్కడ లేడు అంటే, ఆయన కొండపైకి ఎక్కాడండి ప్రార్థన చేసుకోవడానికి. మరి ఎప్పుడు వస్తాడండి? లేదండి, మనం చెప్పలేము ఎప్పుడు వస్తాడో, మనకు చెప్పలేమండి. ఆయన ప్రార్థన ముగించుకున్నాకే వస్తాడు. అదే మనమైతే పనిమానల్ని లేపుకుని కింద దిగొచ్చే వాళ్ళం. ప్రార్థన చేస్తున్నారండి లోపలన్నా సరే పిలవండి అంటారు మనోళ్ళు. అంత భయభక్తులు ఉన్నాయి మనకి ప్రార్థన మీద, చప్పట్లు కొట్టండి. పర్వాలేదు ఒక మాట మాట్లాడేసి వెళ్ళిపోతాను అంటారు. కానీ ఈ శిష్యులు ఏమన్నారంటే, ఆయన వెళ్ళాడండి ఎప్పుడు వస్తాడో తెలియదు అంటే, అలాగైతే ఏం చెయ్యాలి, ఏంటయ్యా నీ సమస్య అన్నారు. మిగతా 9 మంది శిష్యులు మిగతా వాళ్ళు ఏమన్నారంటే, ఏంటి నీ సమస్య అన్నారు. ఇలా దెయ్యం పట్టిందండి, ఈయన నిప్పులో పడిపోతుంటాడు అంటే, ఏం లేదు మేము ప్రాణం చేసేస్తాం వెళ్ళిపోతాను కానీ దెయ్యమా పో అన్నారు. అంటే దెయ్యం ఇంట్లో ఉండకూడదు అంటే ఏ మాట? నో, దెయ్యమా పో అన్నాడు. దెయ్యం పోట్ల మళ్ళా జుట్టు పట్టుకుని ఊపుతున్నారు, దెయ్యం పోట్ల తలకిందలు చేస్తున్నారు. నో, ఎవరు నో అన్నా సరే పక్కనోడికి శబ్దం వినపడుతుంది కానీ ఇది మాత్రం వెళ్ళట్లా. ఈ దెయ్యం వెళ్ళలేనప్పుడు యేసయ్య ప్రార్థన ముగించుకొని ఆ కొండపై నుండి దిగుతున్నాడు. కొండపై నుండి దిగుతుండగా యేసు ప్రభు వారి సన్నివేశం చూడగానే యేసు ప్రభు వారు ఆ దెయ్యం పట్టిన ఆ యవనసుడితో అన్నాడు, దెయ్యమా అతన్ని విడిచి పో అన్నాడు. వెలవెలలాడి దెయ్యం వెళ్ళిపోయింది. వెంటనే అందరూ అనుకున్నారు చచ్చిపోయారు అనుకున్నారు, కానీ యేసుప్రభు అతన్ని తిరిగి లేపాడు. తిరిగి లేపగానే అక్కడ తండ్రితో అన్నాడు, ఇక స్వస్థత కలిగింది నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడు. అప్పటి నుండి ఆ దెయ్యం అతన్ని వెంబడించలా, నీళ్లు కనపడుతుంది కానీ నీటిలో దూకట్లా, ఆ నిప్పు కనపడుతుంది కానీ అగ్నిలో దూకట్లా. వెంటనే శిష్యులు ఇలాగడిగారు, యేసయ్యా నువ్వు ప్రార్థన చేసావు, నేను ప్రార్థన చేసాము, నువ్వు ప్రార్థన చేయగా పోయింది, మేము ప్రార్థన చేయగా ఎందుకు పోలా? ఇటువంటిది మీరు ఇదివరకు ప్రార్థన చేసి నో 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 అనొచ్చు, కానీ ఇటువంటిది పోవాలంటే దేని ద్వారా మాత్రమే? ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే పోతుంది.
ఈ పగటి వేళ నజరేయుడైన యేసు నామములో నీ ఇంటిలో ఇప్పటిదాకా పో పో అన్నావు, కానీ ఏమీ జరగల. ఈ ఉపవాస ప్రార్థన అయినాక నువ్వు ఇంటిలో ఆజ్ఞాపిస్తుండగానే ఉపవాస ప్రార్థనలోనే కొన్ని వాటిని నీ ఇంట్లో నుండి తరిమి కొట్టగలిగిన శక్తి అభిషేకాన్ని నా దేవుడు ఇచ్చునుగాక. హల్లెలూయా.